హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఏంటంటే ఏఐ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యాక్చువల్గా మన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏఐ అనేది చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు అందరూ. డిజిటల్ మార్కెటింగ్ కానీ, బిజినెస్ సెక్టర్ కానీ, సాఫ్ట్వేర్ సెక్టర్ కానీ, అన్నీ ఏఐ అనేది బాగా యూజ్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే మనకి ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే ఏఐ టూల్స్ ఎలా యూజ్ అవుతాయి, ఎటువంటి ఏఐ టూల్స్ ఉన్నాయి అనేది చాలామంది తెలియదు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను, తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి ఏఐ టూల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎటువంటి ఏఐ టూల్స్ ఉన్నాయి, ఏ సెక్టర్లో మనకి ఏఐ టూల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అనే విషయాలు చాలామంది తెలియదు. సో నేను ఇవాళ వీడియోలో ఏఐ టూల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, లేదంటే అలాగే ఏ సైట్లో అవైలబిలిటీ ఉన్నాయి, మీకు ఏఐ టూల్స్ ఎలా నేర్చుకోవాలి ఏందనేది ఇవాళ తెలుసుకుందాం. అలానే మనకి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ కానీ, లేదంటే బిజినెస్ సెక్టర్ కానీ, స్మార్ట్ బిజినెస్ కానీ, అది ఆన్లైన్ మార్కెటింగ్ కానీ, ఇవన్నీ ఏఐ టూల్స్ ద్వారా రన్ చేస్తున్నారు ప్రజెంట్. నాకేంటంటే ఏదైనా ఇమేజెస్ జనరేట్ చేయాలన్నా కానీ, ఏదైనా వీడియో ఎడిటింగ్ చేయాలన్నా కానీ, లేదంటే వీడియో జనరేట్ చేయాలన్నా, లేదంటే ఏదైనా యానిమేషన్ వీడియో కానీ, లేదంటే ఏదైనా ఇమేజ్ జనరేషన్స్, ఇవన్నీ ఏ ప్రాంప్ట్ ద్వారానే యూజ్ చేస్తున్నారు ప్రజెంట్. సో ఆ ఏ టూల్స్ మీకు ఎలా, అది ఈ ఏ టూల్ ఏ విధంగా యూజ్ అవుతుంది మనకి, అవన్నీ ఎలా చూడాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక వీడియో వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫ్యూచర్ పీడియా అని ఉంటుంది, ఫ్యూచర్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు ఏ విధంగా అయితే వస్తుంది, సో ఈ ఫ్యూచర్ వీడియో వెబ్సైట్లోకి వెళ్ళగాలి. మీకు ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా ఉంటుంది, స్టార్టింగ్లో ఏఐ టూల్స్ ఉంటుంది, ఏఐ విజన్స్ ఉంటుంది, అలానే ఏఐ ట్యూటోరియల్స్ ఉంటాయి. అంటే మీకు ఏఐ గురించి ఏదైనా మీకు తెలుసుకున్నప్పుడు ఈ ట్యూటోరియల్స్ రీడ్ చేసి తెలుసుకోవచ్చు. అలానే ఏఐ ఇన్నోవేషన్స్ అని ఉంది, కొత్తగా ఏదైనా ఇన్నోవేషన్స్ చేసినప్పుడు ఇందులో యాడ్ చేస్తుంది, కొత్తగా యాడ్ చేసిన ఆప్షన్. సో ఇక్కడ మీకు డాష్ బోర్డ్లో కనపడుతుంది, చూస్తారు మీకు డిస్కవర్ వాట్ కెన్ డూ ఫర్ యూ అని. సో మీరు ఇక్కడ ఏ సెక్టార్లో మీకు కావాలనుకుంటున్నారో ఆ సెక్టార్ నేమ్ ఎంటర్ చేస్తే మీకు ఏ టూల్ సజెస్ట్ చేస్తుంది, లేదంటే మీకు ఏ టూల్ నేమ్ తెలిసినా చాలు, లేదంటే ఏదైనా మీరు ఏ సైడ్ అనేది మార్కెటింగా, ప్రొడక్టివిటీ, డిజైనా, వాటికి సంబంధించిన క్యాటగిరీస్ ఎంటర్ చేసినా చాలు, దానికి సంబంధించిన ఏ టూల్స్ అనేది మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ప్రజెంట్ మనకి ఏంటంటే ఇక్కడ కనపడుతుంది చూసారు మీకు ఈ ఏ టూ ఈ ఫీచర్ పీడిఎన్ దాంట్లో ఏంటంటే మనకి 3 వర్షన్స్ అవుతున్నాయి. ఒకటి వచ్చేళ్ళకి ఫ్రీ ఉంది, ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు, అలానే పెయిడ్ ఏఐ టూల్స్ ఉన్నాయి, అలానే ప్రీమియం ఏఐ టూల్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని ఫ్రీగా అయితే దొరుకుతాయి, అలానే పెయిడ్ ప్రీమియం అనేవి మనకి 30 డేస్ ట్రయల్ పీరియడ్తో యూజ్ చేసుకోవచ్చు. 30 డేస్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మీకు మనీ అయితే పే చేయమని చెబుతారు. సో మీకు యూజ్ చేసి ఆ 30 డేస్లో ఆ ఏఐ టూల్ మీకు బాగుంది, ఇది నాకు యూజ్ అవుతున్నప్పుడు మీరు మనీ పెట్టి దాన్ని ఇంకా కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీకు మార్కెటింగ్ కావాలనుకున్నారండి, ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు మార్కెటింగ్ సంబంధించిన టూల్స్ అయితే వచ్చేస్తాయి. సో చూసారు ఏదో క్యాప్టెన్ అని అదే ఉంది కదా. సో ఇవన్నీ ఏంటంటే మనకి కొన్ని ఫ్రీ ట్రయల్ అన్నారు, సో ఈ 30 డేస్ అట్లా ఉంటుంది, లేదా 15 డేస్ అలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ ట్రయల్స్ అనేది. ఇక్కడ పేడ్ అన్నది చూసారా, మనీ అనేది పే చేసి యూజ్ చేసుకోవాలి వీటిని. కొన్ని అయితే ఫ్రీ వస్తాయి, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఇక ఏ టూల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద అన్ని ఈ ఏ టూల్ ఎందుకు యూజ్ అవుతుందా అని చెప్పి ఇక్కడ కనబడుతుంది. యూనిటీ మార్కెటింగ్, సేల్స్, సిఆర్ఎం, ఏ డ్రైవ్ ఇన్సైట్స్ అలా. సో ఇలా మీ మార్కెటింగ్ సంబంధించినవన్నీ ఈ ఏ టూల్ ఈ విధంగా యూజ్ అవుతుందని, సేల్స్కి లేదంటే మీ వెబ్సైట్ సంబంధించిన ఎస్సీఓకి కానీ, ఇలా ఏ డ్రైవర్ సైట్స్ అంది కదా, మీరు మీది ఏదన్నా మీ సైటు మార్కెటింగ్ ప్రొడక్టివిటీ సైట్ అనుకోండి, సో దాన్ని బూస్ట్ చేయాలనుకుంటే ఈ టూల్ ద్వారా యూజ్ చేసుకొని మీ సైట్ని ఎస్సీఓ పెంచుకొని బూస్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లోకి. సో దానికి సంబంధించిన ఇది ఎందుకు యూజ్ అవుతుందని ఇక్కడ వాట్ ఈజ్ యువర్ హబ్ అని దాని చదువుకోవడం ఇక్కడ ఉంటుంది. అలానే కీ ఫీచర్స్ అంటే అది ఏమేమి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ మొత్తం వివరంగా అయితే మెన్షన్ చేశారు. అలానే బ్యాక్ వెళ్ళి ఇంకో ఏఎస్ సైట్ గురించి తెలుసుకోవాలనుకుంటే
ఇక్కడ వచ్చేసరికి మీరు డిజైన్ డిజైన్ అని క్లిక్ చేయగల ఇక్కడ మీకు డిజైనింగ్ సంబంధించిన ఎన్ని అయితే వస్తాయి అంటే ఇప్పుడు అది హోస్ట్ ఏంజర్ ఏ వెబ్సైట్ బిల్డర్ అంటే ఇది వచ్చేసి మనకు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరేం చేయక్కర్లేదు, సింగిల్ క్లిక్తో వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది పెయిడ్ వర్షన్. ఇది ఏంటంటే హోస్ట్ ఏంజర్లోకి వెళ్ళి మీరు డొమైన్ అనేది తీసుకోవాలి, అదే హోస్ట్ అనేది కొనుక్కోవాలి, అప్పుడు మీకు ప్రొఫెషనల్ వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇది వచ్చేసి అడోబ్ ఫైర్ ఫ్లే. సో ఇది కూడా అంతే పెయిడ్ వర్షను, లోనకి వెళ్ళి నాకు మనీ పే చేయాలి. అలా లేదంటే ఒక 15 డేస్ 30 డేస్ ట్రయల్ వర్షన్స్ ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ట్రయల్, ఇది 30 డేస్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఇదిలో ఏంటంటే మనకి ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, ఏ ఇమేజెస్ ట్రాన్స్ఫార్మ్స్ టెక్స్ట్ కానీ సంబంధించిన ఇవన్నీ జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా మిడ్ జర్నీ అనేది. సో ఇది ఏంటంటే మనకి ఏ ఇమేజెస్ మీరు ఏ ప్రాంప్ట్ ఇచ్చినా సార్ దానికి సంబంధించిన ఇమేజెస్ అన్నిటినీ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన స్క్రిప్ట్లో ప్రాంప్ట్లు ఇచ్చారంటే ఆ స్క్రిప్ట్కి సంబంధించిన ఇమేజెస్ అన్నిటినీ జనరేట్ చేసేస్తుంది. కాకపోతే ఇది ఫ్రీ ట్రయల్ వర్షను, మనీ పే చేస్తే మీరు యూజ్ చేసుకోవచ్చు మంచిగా. సో ఇవన్నీ అంతే. ప్లే గ్రౌండ్ ఏ అనేది ఒకవేళ మీకు తెలియకపోతే వీటి గురించి ఇది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ కీ ఫీచర్స్ అనేవి సార్, మిక్స్డ్ ఇమేజ్ ఎడిటింగ్, ఇమేజెస్ని మిక్స్ చేసుకోవచ్చు యూని క్రియేషన్స్, అలానే ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు, అలానే ఇమేజ్ని ఎక్స్పెన్స్ చేయొచ్చు, ఇలా చాలా ఉంటాయి. అంటే మీరు ఆ ఏ టూల్లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది ఈ క్రిచర్ రిఫరెన్సెస్ ఈ విధంగా అనేది ఇమేజెస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వెళ్ళారంటే మళ్ళీ మీకు ఇంకేదైనా ఏ టూల్ కావాలనుకుంటే ఇక్కడ వచ్చేకి టెక్స్ట్ అని కొట్టంగా మీకు టెక్స్ట్ ఎడిటర్స్ వస్తాయి. చూడండి ఇది టెక్స్ట్ బాడీ అని ఉంది కదా. సో ఇదొకటి గూగుల్ క్లౌడ్ స్పీచ్ టు టెక్స్ట్, అంటే మన టెక్స్ట్ని స్పీచ్ అని మనం మాట్లాడిన దాన్ని టెక్స్ట్ రూపంలో వస్తుంది. సో కాదు ఇది పెయిడ్ వర్షను. మనకి ఏదైనా థంబ్నెయిల్ అంటే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ క్యాన్వా అనేది ఉంది కదా, ఇది కూడా ప్రీమియము. సో ఇందులో పే అంటే ఇందులో ఫ్రీ ఉంటాయి అలానే పెయిడ్ ఉంటాయి అని లెక్క. ఇది చూసారా ఫ్రీ టెక్స్ట్ టు స్పీచ్ ఆన్లైన్ అని, ఇది వచ్చేది ఫ్రీగా ఉంది అవైలబిలిటీలో. టెక్స్ట్ జనరేటర్ అని ఉంది, సో ఇది కూడా ఫ్రీ అంటే సగం ఫ్రీ అంటే లోనకి వెళ్ళినాక మనకు ఫ్రీగా ఇచ్చేసుకోవచ్చు. అలానే ప్రీమియం సంబంధించిన స్టిక్కర్స్ కానీ టెక్స్ట్ స్టైల్స్ కానీ ఇవన్నీ కొన్ని మనీ పెట్టి పే చేయాలి. సో అందువల్ల వాళ్ళు ఫ్రీ ప్రీమియం అని ఇస్తారు. ఎడిటర్ ఇలాంటివి చాలా ఉంటాయి, పెయింట్ బై టెక్స్ట్, మీ టెక్స్ట్ని ఫొటోస్ని ఏదన్నా అంటే పెయింట్ రూపంలో చూపిస్తారు. సో ఇలాంటి చాలా ఏ టూల్స్ అంటే ఉంటాయి. మీరు ఏదైనా డిజైనింగ్ కానీ ఏదైనా వేరే వేరే డిజైన్స్ కానీ లేదంటే ఏ క్యాడ్ రూపంలో డిజైన్స్ కానీ ఇవన్నీ ఏ అన్ని అన్ని టూల్స్ అయితే ఇందులో అవైలబిలిటీలో ఉంటాయి. సో ఏంటంటే మనకి ఇది నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే ఉంటుంది. ఏంటంటే ఏదైనా మీరు ఇప్పుడు ఇంటర్నెట్ మార్కెటింగ్ కానీ లేదంటే ఆన్లైన్ రిమైనింగ్ ప్రోడక్ట్ సేలింగ్ ఇలాంటి వెబ్సైట్ క్రియేషన్ కానీ ఇవన్నీ ప్రజెంట్ ఏఏ రూపంలో అయితే మనకి వచ్చేస్తుంది. ఇంకా ఫ్యూచర్లో అనేది ఏఏ మాత్రమే ఉంటుంది ఆల్మోస్ట్, ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా మనం చూస్తున్నాం ఏఏ ఎక్కువ. చాట్ జీపీటీ వరకు, చాట్ జీపీటీలో మనం ఏదైనా కోడింగ్ కావాలన్నా కూడా వెంటనే అది కోడింగ్ రూపంలో ఇచ్చేస్తుంది. సో ఇలా ఏఐని యూజ్ చేసుకొని చాలామంది అయితే మనీ కూడా సంపాదిస్తున్నారు. సో ఏఐ గురించి తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్. మనకి ఏమేమి ఏఐ టూల్స్ ఉన్నాయనేది ఈ వెబ్సైట్లో మనం అన్నీ తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ మనకి ఫ్రీగా ఏవే టూల్స్ ఉన్నాయి అందులో యూజ్ అయ్యేంటి, ఒక ఏఐ టూల్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనే వీడియోస్ అయితే చేస్తాను. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలానే వీడియో షేర్ చేయండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. ఓకే, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ బాబాయ్ ఫ్రెండ్స్.